బంగ్లాదేశ్ లోపల ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాద సంస్థలు హింసాకాండను సృష్టిస్తూ ఉన్నాయి. జమైతే ఈ ఇస్లామీ దాని విద్యార్థి విభాగంతో పాటు రాడికల్ ఇస్లామిక్ మతోన్మాద సంస్థలు అక్కడటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కుప్పగూల్చి ముఖ్యంగా హిందువులను ఇతర మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని యథేచ్ఛగా హత్యలకు, ఇండ్ల దహనానికి, దేవాలయాల విధ్వంసానికి, మహిళలపైన అకృత్యాలు అత్యాచారాలకు పాల్పడడం జరుగుతూ ఉంది. సైన్యం చేతిలోకి తాత్కాలికమైనటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 24 గంటల లోపల ఈ దారుణ తీవ్రత ఇంకా పెరిగినట్టు అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తూ ఉంది. బంగ్లాదేశ్లో నెలకొన్నటువంటి ఈ అరాచకమైనటువంటి ఒక అనిశ్చితికరమైనటువంటి పరిస్థితుల లోపల బంగ్లాదేశ్ లోపల ఉన్నటువంటి హిందువులు, సిక్కులు, ఇతర మైనార్టీల యొక్క రక్షణ కోసం అక్కడి ప్రభుత్వము చర్య తీసుకోవడంతో పాటు వారి రక్షణ కోసం భారత ప్రభుత్వం కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి విహెచ్పి కోరుతూ ఉంది. ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల లోపల యావత్ భారత ప్రజలు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పక్షాన, ఇతర మైనార్టీ వర్గాల పక్షాన, బంగ్లాదేశ్ ప్రజల యొక్క మానవ హక్కుల పరిరక్షణ పక్షాన బంగ్లాదేశ్ లోపల తిరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం నెలకొనాలనేటువంటి కోరిక పక్షాన భారత ప్రజానీకము నిలుస్తుందని తెలియజేస్తూ ఉన్నాము. ఇదే సందర్భం లోపల గడిచిన 24 గంటల లోపల అక్కడ హింసాకాండను సాకుగా చూపెట్టి ఈ దేశంలోకి చొరబాటుదారులు చొరబడేటువంటి ప్రయత్నాలు కూడా సాగిస్తూ ఉన్నారు. సుమారు 4096 కిలోమీటర్ల ఇండో బంగ్లా సరిహద్దు ప్రాంతాల లోపల మరింత కట్టుదిట్టమైనటువంటి పహారా ఏర్పాటు చేసి చొరబాటుదారులను కూడా నిరోధించాల్సినటువంటి బాధ్యత ఇప్పటికే ప్రభుత్వము సమర్థంగా నిర్వహిస్తుంది. మరింత సమర్థవంతంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా విశ్వ హిందూ పరిషత్తు కోరుతూ ఉంది. బంగ్లాదేశ్ లోపల అన్ని జిల్లాల్లోపట ఈ రోజున హిందువులపైన హింసాకాండ యథేచ్ఛగా సాగుతూ ఉంది. మనకు తెలుసు, ఈ దేశం విడిపోయినప్పుడు బంగ్లాదేశ్ లోపల ఆనాడు 32% హిందువులు ఉంటే ప్రస్తుతం ఆ దేశం యొక్క గణాంకాల ప్రకారమే, జనాభా లెక్కల ప్రకారమే 8% దిగువనకు హిందువుల యొక్క జనాభా పడిపోయింది. ఒక టార్గెట్గా ఇవాళ హిందువులని లక్ష్యంగా తీసుకొని హిందువులను హత్య చేయడము, హిందువులను గాయపరచడము, హిందువుల యొక్క ఆస్తులను బలవంతంగా లాక్కోవడము, హిందువుల యొక్క ఇళ్లను దగ్ధం చేయడము, ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేయడము, అమ్మాయిలను అత్యాచారాలకు గురి చేసి హత్య చేయడము ప్రతిరోజు కూడా బంగ్లాదేశ్లో ఇది అక్కడ మైనార్టీలైనటువంటి హిందువులు, సిక్కులు ఎదుర్కొంటున్నటువంటి నరకం. తెలుసు, 1905 లోపల బెంగాల్ విభజన పేరు మీద జరిగినటువంటి అల్లల్లో కూడా లక్షలాది మంది హిందువులు ఆ రోజున ఊచకోతలకు గురైంది. తర్వాత ఖిలాఫత్ ఉద్యమం సమయంలో కూడా బెంగాల్ ప్రాంతం లోపల హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినాయి. దేశ విభజన సమయం లోపల 16 ఆగస్టు 1946 లోపల గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ పేరుతోటి జరిగినటువంటి డైరెక్ట్ యాక్షన్ లోపల లక్షలాది ప్రాణాలు కూడా హిందువులు కోల్పోయింది. 1971 లోపల బంగ్లాదేశ్ ప్రజలకు స్వాతంత్రం కావాలని చెప్పి భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్ష పక్కన నిలిచిన సందర్భంలో కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మతోన్మాద సంస్థలు జరిపినటువంటి దాడుల లోపల సుమారు 3 మిలియన్ల హిందువులు ప్రాణాలు కోల్పోయింది. వారి యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం 3000 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయి
సుమారు 12,000 మంది సైనికులు గాయాల పాలై, ఒక పక్కన బంగ్లాదేశ్ ప్రజల యొక్క మానవ హక్కుల గురించి, వాళ్ళ స్వేచ్ఛ గురించి, స్వతంత్రం గురించి భారత ప్రజాధికం, భారత ప్రభుత్వం అండగా నిలిస్తే బంగ్లాదేశ్ లోపల హిందువులపై జరిగినటువంటి దాడులు ఏదో ఒకసారి మనం చరిత్ర నుంచి చూస్తే, బంగ్లాదేశ్ లోపల ఏ రకంగా హిందువులపైన ఊచకోతలు, విధ్వంసం నడుస్తుందో మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితి లోపల భారతదేశంలో కూడా బంగ్లాదేశ్ మతోన్మాదులకు, బంగ్లాదేశ్లో పుట్టినటువంటి జమైతే ఈ ఇస్లామియా తీవ్రవాద సంస్థ భావజాలానికి మద్దతుగా నిన్న కోల్కతాలో కూడా ఇక్కడ చొరబడ్డటువంటి బంగ్లాదేశీలు బహిరంగంగా ర్యాలీ తీసే పరిస్థితులు వచ్చినాయంటే, ఒక పక్కన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆదేశ పౌరులైనటువంటి హిందువులు హత్యలకు గురవుతుంటే, భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డటువంటి బంగ్లాదేశీ చొరబాటుదారులు ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితులు కూడా మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్ పరిస్థితులను సాకుగా చూపెట్టి భారతదేశంలో కూడా ఒక అశాంతిని, మత హింసను రాజ్యాలను చూస్తున్నటువంటి శక్తుల పట్ల సమాజం జాగృతమై ఉండాలి. భారత ప్రజానికము, భారత ప్రభుత్వము బంగ్లాదేశ్ యొక్క ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం లోపల అక్కడ మైనార్టీలైనటువంటి హిందువులు, సిక్కులు, ఇతర వర్గాల ప్రజల యొక్క ప్రాణాలను రక్షించడం లోపల సరైనటువంటి చర్యలు ప్రారంభించింది. అవసరమైనటువంటి అన్ని కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్తు కోరుతా ఉంది.